హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగెయిన్ ఈరోజు వీడియోలో మీరు చూడబోయేది అండమాన్ నికోబార్ ఐలాండ్కి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత డే త్రీ అనమాట ఇది సో డే త్రీ మేము ఒక చోటికి వెళ్తున్నాము అది చాలా ఫేమస్ ప్లేస్ అనమాట ఏంటి అంటే మన ట్వంటీ రూపీస్ నోట్ పైన సింబల్ ఉంటుంది కదా ఆ సింబల్ ఉంటుందన్నమాట ఇక్కడ అంటే ఆ లొకేషన్ ఉంటుంది ముందు ముందు దాన్ని చూపిస్తాను యాక్చువల్గా మేము వచ్చిన దగ్గర నుంచి రూమ్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇటువైపు ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా ఇటువైపు మాత్రమే చూసామన్నమాట మేము నెక్స్ట్ డే అంతా ఇలా ఓపెన్ చేసేప్పటికీ అటువైపు ఇంకో ఆపోజిట్ సైడ్ కూడా చాలా బాగుంది వ్యూ అదంతా ఏంటంటే అక్కడ ప్రైవేట్ ప్రాపర్టీస్ అవి ఉన్నాయి సో వాళ్ళందరూ ఉండడానికి అని చెప్పి అక్కడ వెళ్ళడానికి ఉంటుందేమో వే అని చెప్పి అనుకున్నాము కాకపోతే ఒక వన్ టు టూ కిలోమీటర్స్ అంతా తిరిగి వెళ్తే అప్పుడు అటువైపు కనిపిస్తున్న ఆ వ్యూ అంతా చూడవచ్చు అనమాట ఇప్పుడు మేము ఉన్న హోటల్ దగ్గర చుట్టూ ఉన్నవంతా ప్రైవేట్ ప్రాపర్టీసే ఇక్కడ చూసారా ఎంత బాగుందో అసలు వాళ్ళంతా విల్లాస్ అలా కట్టించుకుని ఉన్నారనమాట ఎంత బాగున్నాయో అసలు ఫుల్ గ్రీనరీ అండ్ పక్కనేసి అదంతా చాలా బాగుంది మీకు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా ఇక్కడ చాలా తొందరగా తెలవారిపోతుంది ఫోర్ టు ఫైవ్ మధ్యలోనే చాలా వెలుగొచ్చేస్తుంది అండ్ గ్లాస్ డోర్స్ కదా లోపలికి ఫుల్ వేడిగా అలా వస్తుందన్నమాట లోపల ఏసీ ఉన్నా కానీ ఆ ఎండ వేడి మాత్రం తెలిసింది గ్లాస్ డోర్స్ కాబట్టి తొందరగా తెల్లవారిపోతుంది కాబట్టి మనం కూడా ఏవైనా ప్లేసెస్ చూడాలి అంటే కొంచెం ముందుగానే వెళ్ళొచ్చు ఈవినింగ్ కొంచెం మళ్ళీ చీకటి పడిపోతుంది తొందరగానే అండ్ ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం నైన్ వరకు కంప్లీట్గా కొంచెం క్లోజ్డ్గానే ఉంటుంది షాపింగ్ అలా చేయడానికి కూడా ఏమీ ఉండదు సో కొంచెం తొందరగా వెళ్తే మనం తొందరగా వర్క్ కంప్లీట్ చేసేసుకుని మళ్ళీ తిరిగి రావచ్చు అలా ఉంటుందన్నమాట ఇక్కడంతా అంతా ప్రజెంట్ మీరు చూస్తున్నదంతా పోర్ట్ బ్లేయర్ ఇది అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి క్యాపిటల్ సిటీ కదా అందుకని చెప్పి ఇక్కడ మోస్ట్లీ అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ కాలేజెస్ స్కూల్స్ చాలా ఉన్నాయి సో ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆ బిల్డింగ్స్ అవి చూస్తుంటే కూడా కొన్ని ఎలా ఉన్నాయి అంటే పోర్చుగీస్ డచ్ బ్రిటిష్ కొంచెం అన్ని ఆ టైప్ ఆఫ్ హౌజెస్ లాగా ఉన్నాయన్నమాట కొన్ని ఎందుకు అంటే ఇది ఎక్కువగా రూల్ చేసింది ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు వచ్చి రూల్ చేశారు ఇక్కడ కొన్ని రోజులు అండ్ ఆ తర్వాత పోర్చుగీస్ వాళ్ళ తర్వాత డచ్ వాళ్ళు వచ్చారు అండ్ డచ్ వాళ్ళ తర్వాత బ్రిటిష్ వాళ్ళు అలా కొన్ని రోజులు ఒక్కొక్కరు అలా రూల్ చేశారన్నమాట ఈ ప్లేస్ని సో అందుకని చెప్పి కొంచెం అక్కడ అది మనకు తెలుస్తుంది ఆ హౌజెస్ ఆ మోడల్స్ చూస్తుంటే మనకు కూడా అనిపిస్తుంటుందన్నమాట ఫస్ట్ డే అండమాన్ జైల్కి వెళ్ళాం కదా సో ఈ రూట్ అనమాట ఇదే రోడ్లో అది అండమాన్ జైలుకి ఆపోజిట్గా వీసా ఒక పార్క్ ఉంటుంది కదా ఆ పార్క్ సో ఇక్కడ నుంచి దీని వెనకాల నుంచి వెళ్తే మనకి ఒక వాటర్ కాంప్లెక్స్ వస్తుంది అన్నమాట వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దాన్నే రాజీవ్ గాంధీ వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని కూడా అంటారు సో అక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం కొన్ని వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి అండ్ అక్కడ ఏంటి అంటే పిల్లలు ఆడుకోవడానికి పార్క్ అలాంటివి కూడా చాలా ప్లేస్ ఉందన్నమాట మనం ఆల్రెడీ ప్యాకేజ్లో వెళ్ళామనుకోండి ఆల్రెడీ అక్కడ ఉన్న గైడ్స్తో మన వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటారు సో వాళ్ళ ఫోన్ నెంబర్స్ అవన్నీ మనం తీసుకుని అప్పుడు మనం వాళ్ళు గైడ్ చేసినలాగా మనం వెళ్తే సరిపోతుంది లేదు మనం ప్యాకేజ్లో కాదు సపరేట్గా వెళ్ళాము అనుకోండి అక్కడ వెళ్ళగానే ఎంట్రెన్స్లోనే చాలామంది ఉంటారు మనకు గైడ్ చేయడానికి సో అక్కడ టికెట్స్ అవి తీసుకుని వాళ్ళని ఎలా వెళ్ళాలి ఏంటి ప్రాసెస్ అదంతా కనుక్కుని మనం లోపలికి వెళ్ళిపోవచ్చు ఫుల్ ఎండగా ఉంది అసలు టైం ఎంత తెలుసా జస్ట్ నైన్ థర్టీ టూ టెన్ ఆ టైంలోనే కాకపోతే చాలా ఎండగా ఉంది అక్కడికి వెళ్ళేప్పటికీ అండ్ అందుకని చెప్పి మేమిద్దరము ఇంకా క్యాప్స్ అలా కొనుక్కున్నాం అనమాట హ్యాట్ క్యాప్ అలా కొనుక్కున్నాము ఇది ఇప్పుడు వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి కొంచెం ముందుకు రావాలన్నమాట ముందుకు వస్తే ఇక్కడ అన్ని ఫెరీస్ అవి ఉంటాయి సో ఇక్కడ నుంచి మనల్ని తీసుకెళ్తారు అసలు సూపర్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ ఆ డిస్టెన్స్లో నార్త్ బే ఐలాండ్ రాస్ ఐలాండ్ అవి ఉంటాయి సో అక్కడికి తీసుకెళ్తారనమాట మనల్ని కానీ అసలు ఎంత తెలుసా చాలాసేపు గాలి రాలేదు ఎంత హ్యూమిడ్గా ఉందో ఫుల్ వేడి చేస్తుంది అసలు ఇలా మేము వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మొత్తం తలస్నానం చేస్తే జుట్టు ఎంతగా అవుతుందో అలా అయిపోయింది మనం ప్రజెంట్ నార్త్ బే ఐలాండ్కి వచ్చాము రాజీవ్ గాంధీ వాటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గర నుంచి ఇది ఫోర్ కిలోమీటర్స్ అలా ఉంటుంది సో మనం బై ఎలా కూరలా ఎలాంటి అని కూడా అంటారు ఇక్కడికి వచ్చాం ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే మనకి వాక్ ఉంటుంది స్నాకెలింగ్ ఉంటుంది సీ వాక్ స్నాకెలింగ్ ఇవన్నీ మనం హ్యావ్లాక్లో చేయలేదు అంటే ఇక్కడ చేయవచ్చు ఇక్కడ అయితే యాక్చువల్గా చూడ్డానికి అంతగా పెద్దగా ఏముండదు కాకపోతే ఒక్కటేంటంటే మనం వాటర్ స్పోర్ట్స్ చేయాలి అన్నా కానీ బాగుంటుంది అండ్ ఇక్కడ మిగతా దగ్గరలో ఉన్నలాగా వాటర్ చుట్టూ శాండ్ అలా ఉంటుంది కదా అలా ఉండదు మీరు చూడండి తర్వాత ఎలా ఉంటుందో ఇక్కడ మనం ఫెరీలోంచి దిగిన తర్వాత వెళ్ళడానికి మ్యాట్ ఉంటుంది వాటర్ పైన సో అది ఎక్కువగా వాటర్ ఫ్లో వచ్చింది అనుకోండి చాలా మూవ్ అవుతూ ఉంటుంది అటు ఇటు కొంచెం లైట్ వెయిట్ ఉన్నాం అనుకోండి మనం కూడా మూవ్ అవుతూనే ఉంటాం దానివల్ల నాకు కూడా సరిగ్గా నడవడం రాలేదు కింద వాటర్ ఫ్లో ఎక్కువ అవుతూ ఉంటే నేను కూడా చాలా అటు ఇటు మూవ్ అయిపోతూ ఉన్నాను మనం వాటర్ స్పోర్ట్స్ చేసే ముందు ఇక్కడికి వచ్చి ఏమైనా కావాలి అనుకుంటే టీషర్ట్స్ అలా కొనుక్కోవచ్చు మేము కూడా కొనుక్కున్నాం అనమాట ఇద్దరికి కొంచెం మ్యాచింగ్గా ఉండాలి అని చెప్పి సేమ్ కలర్ తీసుకున్నాము మళ్ళీ యాక్చువల్గా వేరే ఎక్స్ట్రా టీషర్ట్స్ అలా సేమ్ కలర్వి తెచ్చుకున్నాము కాకపోతే ఇక్కడే వాటర్ స్పోర్ట్స్ చేస్తామన్నమాట నెక్స్ట్ ఐలాండ్లో మనకి ఏం లేదు ఇక్కడ నార్త్ ఐలాండ్లోనే స్నాకెలింగ్ సీవాక్ చేయాలి సో ఎలాగూ మనకి మళ్ళీ వెట్ అయిపోతాయి కదా ఇక్కడ కొన్నవి అయితే కొంచెం తొందరగా డ్రై అయిపోతాయి అని చెప్పి ఇక్కడ షాప్స్లో తీసుకున్నాము అండ్ స్నాకెలింగ్ నేను చేయలేదు మా తేజ ఒకటే చేశాడనమాట ఎందుకంటే నాకు నిన్న హ్యావ్లాక్లో స్కూబా డైవింగ్ చేసినప్పుడు కొంచెం ముక్కులోకి వాటర్ పోయినప్పుడు జలుబు లాగా అలా కొంచెం ఆ సెన్సేషన్ ఉంటుంది కదా అలా ఉందనమాట అందుకని ఎక్కువసేపు మళ్ళీ వాటర్లో ఇది హెయిర్ అంతా తడవడం అదంతా నాకు ఇష్టం లేదు మళ్ళీ ఎక్కువ జలుబు చేసేస్తుందేమో అని చెప్పి అందుకని నేను ఇంకా చేయలేదు వాళ్ళని అడిగితే ఏంటంటే సూపర్ఫిషియల్ కానీ పైన పైన ఇలా అంటే లోపలికి వెళ్ళదనమాట వాటర్లోకి తల వెళ్ళదు ఓన్లీ పైనుంచే మీకు కనిపిస్తుంది అని చెప్పి చెప్పారు కాకపోతే నేను కొంచెం ఎవరు నేను అబ్జర్వ్ చేసిన తర్వాత నేను అది డెసిషన్ తీసుకుంటాను అని చెప్పి ఆగాను అన్నమాట చూశాను కదా నాకు హెయిర్ వెట్ అవ్వదు అందులో వాటర్లోకి వెళ్ళదు అంటేనే నేను చేస్తాను అని ముందే చెప్పాను వాళ్ళకి సో కి థౌజండ్ రూపీస్ అనమాట పర్ పర్సన్ థౌజండ్ రూపీస్ సో ఆల్రెడీ పే చేసాము కాకపోతే ఇంకా నేను అక్కడ చూశాను కదా ఆల్రెడీ కొంచెం తడిచిపోయింది తల అందుకు అని చెప్పి నేను మళ్ళీ చేయలేదు డబ్బులు వెనక్కిస్తారో లేదో అని చెప్పి అనుకున్నాను కాకపోతే మళ్ళీ వాళ్ళే మీరు వెళ్ళలేదు కదా అని చెప్పి పిలిచి డబ్బులు తిరిగి ఇచ్చేశారనమాట ప్రజెంట్ మనం నాగ్బాలలో స్నాకిలింగ్ చేయొచ్చు అండ్ తర్వాత ఇక్కడే వాక్ కూడా ఇక్కడే ఉంటుందన్నమాట ఈ సీ వాక్ ఏంటంటే మనకి మధ్యలోకి సీకి మధ్యలోకి తీసుకెళ్తారు ఇలా ఫెరీలో సో అక్కడ ఫెరీని ఆపేసి మనం అక్కడ కాసేపు వెయిట్ చేయాలన్నమాట ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ని అలా గ్యాదర్ అయిన తర్వాత ఒక ఫెరీలో తీసుకెళ్తారు అక్కడ పంపిస్తూ ఉంటారు అనమాట అక్కడ ట్రైనర్స్ ఉంటారు సో వాళ్ళు మనల్ని గైడ్ చేసుకుంటూ తీసుకెళ్తారు లోపలికి జనరల్గా ఏంటంటే ఇక్కడ నార్త్ బే ఐలాండ్ ఇక్కడ చేసే వాటర్ స్పోర్ట్స్ కన్నా హ్యావ్లాక్లో చాలా బాగుంటుంది అండ్ నిజంగానే మాకు ఎక్స్పీరియన్స్ కూడా అలాగే అనిపించింది ముందు రోజు హ్యావ్లాక్లో స్కూబా డైవింగ్ చేసినప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట అంటే వాటర్ ఏంటంటే ఇక్కడికన్నా అక్కడ చాలా క్లియర్గా ఉంటాయి మనకి ఈజీగా తెలుస్తుంది ఎక్కువగా కొంచెం సైట్ ఉన్న వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది అనమాట అక్కడ అంత క్లియర్గా అలా ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే కొంచెం వాటర్ కొంచెం అంత క్లియర్గా ఉండవు హ్యావ్లాక్లో ఉన్నంత క్లియర్గా అయితే ఉండవు అండ్ ఇక్కడ మనకి హెల్మెట్ ఇస్తారు కంప్లీట్గా మనకి కవర్ అయిపోతుంది అందుకని చెప్పి ఏంటంటే మనకి తెలియదు అనమాట లోపల అంతగా తడవదు సో మనకి స్కూబా డైవింగ్లో తడిచినంతగా మనకి హెడ్ తడవదు కాబట్టి కొంచెం బాగుంటుంది కాకపోతే స్కూబా డైవింగ్లో అయినా కానీ సీవాక్లో అయినా కానీ లోతుగా వెళ్తూ ఉంటాం కదా సీలోకి అప్పుడు ఏంటంటే మనకి చెవుల్లో నొప్పి రావడము ముక్కులో అలా నొప్పి రావడం కొంచెం స్టార్ట్ అవుతూ ఉంటుంది కాకపోతే కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకి ఏమవ్వదు కానీ కొత్తగా అయితే వేస్తూ ఉంటుంది అనమాట కాకపోతే ట్రైనర్స్ మనకి ముందే చెప్పినా కానీ కొంచెం భయంగా ఉంటుంది సో ఫస్ట్ సీ వాక్ చేసి తర్వాత స్కూబా డైవింగ్ చేస్తే కొంచెం అలవాటు అవుతుంది మేమేంటంటే ఫస్టే స్కూబా డైవింగ్ చేసాము ఎందుకు అంటే వాకే కొంచెం ఈజీ అనమాట స్క్రూబా సీ వాక్లో అయితే మనకి కంప్లీట్గా హెడ్ అంతా కవర్ అయిపోయేలాగా హెల్మెట్ ఉంటుంది కదా సో మనం నార్మల్ బ్రైతే తీసుకోవచ్చు కాకపోతే మనం స్కూబా డైవింగ్లో అయితే నోర్స్ కూడా మొత్తం కంప్లీట్గా మనకి నోస్ మార్క్స్తో కవర్ చేసేస్తారు కదా అందుకని మనం ఓన్లీ నోర్తోనే తీసుకోవాలి సో ఫస్ట్ సీ వాక్ చేసి తర్వాత స్కూబా డైవింగ్ చేస్తే కొంచెం కొత్తగా ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట కొంచెం ప్రాసెస్ అలవాటు అయిపోతుంది అప్పటికి ఓన్లీ నోస్తో ఒకటి చేసేది ఎక్స్ట్రా ఉంటుంది స్కూబా డైవింగ్లో అందుకని చెప్పి ఫస్ట్ అలా చేయాలి ఇక్కడ మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఈ ప్లేస్ ఈ ప్లేస్ మీకు అక్కడ పైన ఫోటోలో కనిపిస్తుందా సేమ్ అదే ప్లేస్ అనమాట ఇది ట్వంటీ రూపీస్ నోట్ పైన మనకి పాత ట్వంటీ రూపీస్ నోట్ పైన ఇలా కోరల్ ఐలాండ్ అని చెప్పి అందులో వేసి ఉంటుంది బొమ్మ సో ఇక్కడ నుంచి చూస్తే అలా ఉంటుందన్నమాట మీకు కూడా సేమ్ అలాగే అనిపించిందా మన ట్వంటీ రూపీస్ నోట్ పైన ఎలా ఉందో అలాంటి లొకేషన్ చూసాము అని మీకు అనిపించిందా సో ఇదనమాట అక్కడ ఉండే లొకేషన్ ఇంపార్టెన్స్ మేము అక్కడ లైవ్గా ఈ లొకేషన్ అదంతా చూసినప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసాము ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి బుక్స్లో చదువుకున్నాము ఇంకెవరో చెప్తే విన్నాం కానీ లైవ్గా ఎక్స్పీరియన్స్ చేస్తే అది వేరేలా ఉంటుంది కదా ఆల్రెడీ మనం రీసెర్చ్ చేయకుండా ఎక్కడికి వెళ్ళాం కదా వెళ్ళే చోటని ఖచ్చితంగా కొంచెమైనా తెలిసి ఉంటుంది మనకి అందుకని మనకి ఆల్రెడీ తెలిసిన ప్లేస్ లాగా అనిపిస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువగా ఆ ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేసాం మేము ఇది ఈరోజు వీడియో మీకు నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి Thanks for watching. Stay healthy, stay happy.